యేసు ప్రభు తన ప్రజలతో ఈ నూతన భూమి మీద ఏ విధంగా నూతన సామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఈ వివరాలన్నీ మనం తెలుసుకోవాలంటే చాలా సమయం కావాలి. అయినా ఈ దినం నేను చెప్పినట్లుగా, అనగా నిన్నటి దినం మనం అనుకున్నట్లుగా, క్రీస్తు విరోధి ఎలా వస్తాడు, ఎక్కడి నుండి వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఏ విధంగా వస్తాడు, అతని పరిపాలన ఎలా ఉంటుంది, ప్రపంచాన్ని ఏ విధంగా అతడు ఏల్తాడు, ఈ వివరాలు మనం ధ్యానం చేద్దాం. అతని కాలంలో లోకం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి క్లుప్తంగా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం చదువుతూ ఉన్న దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1-4 వచనాలు మరలా చదువుదాం. శ్రద్ధగా దైవ గ్రంథాలు ఉన్న వారంతా మీరు తీసి జాగ్రత్తగా చదవండి. ఆ తరువాత, అనగా చదువుతుండగా గమనించండి, ఆ తరువాత నేను చెప్పే వచనాలు కూడా శ్రద్ధగా మీరు గమనించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4 వచనాలు జాగ్రత్తగా గమనించండి. ఆ కాలమందు నీ జనుల పక్షంలో నిలుచునట్టి మహా అధిపతి మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జను రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీ కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులో గ్రంథమునందు దాఖలైన వారెవరు వారు తప్పించుకొందు, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదురు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు, వారు నక్షత్రములై నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు. చాలా మంది నలుదిశగా సంచరించినందున తెలివి అధిక మగును అని నాతో మాట్లాడు గబ్రియేలను అతడు చెప్పెను. మరొకసారి ప్రార్థన చేసి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ 3వ రాత్రి వేళ మీ పవిత్ర పాద సన్నిధికి వస్తున్నావు నాయన. సిలువలో మా నిమిత్తం గాయపరచబడిన మీ యొక్క గాయమును బట్టి, మీరు చిందించిన అమూల్య రక్తమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ పవిత్ర ప్రేమను తలంచి స్తుతిస్తున్నాం నాయన. ఈ రాత్రి వేళ మీ వచనం అందించుటకు మీ దాసుని కరుణించండి. మీ దాసుడు శక్తుడు, పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడితే తప్ప మాకు దీవెన లేదు. అలాగూ వినుచున్న వారికి ఆశీర్వాదం కలుగు చేయండి తండ్రి. ఏ విధమైన ఆటంకం జరగకుండా కృపనివ్వండి నాయన. మీ నామ సంకీర్తన చేయుటకు ఇంతవరకు మీ బిడ్డలను వాడుకున్నందుకు స్తోత్రాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని మా ప్రభు జరిగిస్తున్న మీ బిడ్డలను దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు మీ దాసుడు మీ వచనం అందించబోతున్నాడు గనుక మీ కృపా సింహాసనం నుండి ఈ రాత్రి వేళ మీ వచనాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరొక్కసారి వేడుకుంటున్నావు నాయన. ప్రతి విధమైన ఆటంకమును దూరపరిచి మీ వాక్కు చక్కగా మీ వినగలుగునట్లు దయచూపించమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత 2 రాత్రులలో దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నాం. ఈ రాత్రి వేళ గత 2 దినాల్లో చెప్పబడిన వచనాన్ని క్లుప్తంగా ప్రథమంగా మీ దృష్టికి తీసుకుని వస్తాను. మొదటి దినం మనం ధ్యానించిన విషయం ఏమిటి అంటే, లోకం అతి త్వరలో అంతం కాబోతోంది. ఎంత త్వరలో అంతం కాబోతుందో ఆది కాండంలోనే ప్రభువు చెప్పాడు. మీకు జ్ఞాపకం ఉందా, పేతురు చెప్పిన మాట మీకు మీ దృష్టికి తెచ్చాను. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఒక దినము ప్రభువు దృష్టికి ఎంత అన్నాడు, 1000 సంవత్సరాలతో సమానం. ఒక దినం 1000 సంవత్సరాలంటే ప్రభు ఆది కాండంలో 6 దినాలు సృష్టి చేశాడు. అంటే ఒక దినం 1000 సంవత్సరాలంటే 6 దినములు 6000 సంవత్సరాలు. 7వ దినమున ప్రభు విశ్రమించాడు, విశ్రాంతి తీసుకున్నాడు, ఇక ఏ పని చేయలేదు. కనుక 6000 సంవత్సరాలు ఆదాము మొదలుకొని 6000 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి. ఇంకెన్ని సంవత్సరాలున్నాయి? ఈలోపుగా ఈ 2000 అయిన తరువాత దేవుడు ఒకవేళ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. ఆ తరువాత ఇక చరిత్ర ఉండదు, అంటే సంఘం భూమి మీద ఉండదు. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని ఆయన మధ్యాకాశంలోనికి తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. సంఘం ఎత్తబడుతోంది. ఆ తరువాత లోకానికి ఇక శ్రమ. అలాగే విన్నాం, మరలా 2వ దినం
ప్రభువు మరలా రాబోతున్నాడని కూడా మనం విన్నాం. ఆ తర్వాత నేను ప్రాముఖ్యమైన విషయం చెప్పాను. అంటే మామూలుగా చెబుతూ లాజరు చనిపోయిన తర్వాత ప్రభు ఎన్ని దినాల తర్వాత బేతని దర్శించాడు? 4 దినాలు. పేతురు లెక్క అక్కడ కూడా అన్వయింప చేద్దాం. 4 దినాలంటే 1 దినము, 1000 సంవత్సరాలంటే 4000 సంవత్సరాలు. ఆదాము నుండి ప్రభు అయిన యేసు వరకు 4000 సంవత్సరాల తరువాత ప్రభు ఈ లోకాన్ని దర్శించాడు. మరో మాట కూడా మీ దృష్టికి తెచ్చాను, జ్ఞాపకం ఉందా మీకు? యోహాను యొక్క వివాహం, ఆ వివాహంలో 2 దినములైన తరువాత 3వ దినమున గలీలయలోని కానాలోనికి ప్రభు వెళ్ళాడు. గమనించారా, మీ జ్ఞాపకం ఉందా? 2 దినాలంటే మరలా పేతురు చెప్పిన మాటకు వెళదాం. 1 దినము, 1000 సంవత్సరాలు అంటే అర్థం ఏమిటి? 2 దినాలంటే ప్రభు 2000 సంవత్సరాలు మనతో ఉంటాడు, అంటే గతకాలం. ఆ తరువాత 7 ఏళ్ల శ్రమకాలం ఆరంభమవుతోంది కనుక అది యూదులకు చెందిన సందర్భం. యూదులకు చెందిన 7 ఏళ్ల శ్రమకాలము గనుక ప్రభు వారితో పాటు ఉంటాడు, యూదులతో. అప్పుడు సంఘం ఎత్తబడుతోంది. కనుక ఒక మాట మీకు మీ దృష్టికి తెచ్చాను, దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. ఆ దినమైనను ఆ ఘడి అయినను దేవునికి తప్ప ఎవరికి? కనుక మరి తెలిసిన వాళ్ళలాగా నేనేదో నిర్ణయం చేసి చెప్పడం అది భావ్యం కాదు. కానీ మరి ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే ఒక ఆధారం మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు ఒక విషయాన్ని చెప్పాడు. చాలాసార్లు ఒక మాస్టర్ గారు అడిగాడట పిల్లల్ని, బడి చెబుతున్నాడు, ఇన్స్పెక్టర్ గారు వచ్చాడు, ఏమయ్యా నీవేం చెప్పావు ఓ పిల్లల ప్రశ్న అడగమన్నాడు. మాస్టర్ గారు తెలియగలవాడు, ఏదో యుద్ధాన్ని గురించి చెబుతున్నాడట. ఒరే అబ్బాయి, నేను మీకు యుద్ధాన్ని గురించి చెబుతున్నాను కదా. అవునండి. ఇన్స్పెక్టర్ అయ్య గారు వింటారట, 3 సంవత్సరాల యుద్ధం ఎంతకాలం జరిగిందిరా, నువ్వు చెప్పరా అన్నాడట. నీకు అర్థమవుతుందా, 3 సంవత్సరాల యుద్ధం ఎంతకాలం జరిగిందిరా అసలు, రమేష్ చెప్పు అన్నాడట. అంటే 3 ఏళ్ళు చూపించి 3 సంవత్సరాల యుద్ధం ఎంతకాలం జరిగిందని చెప్పగలడా? చెప్పలేడా? తేలిగ్గా చెబుతాడు, 3 సంవత్సరాలు సార్ అన్నాడట. అలాగూ దేవుడు మర్మంగా చెప్పినట్టే చెబుతున్నాడు, కానీ అందులో రహస్యాన్ని మనకు తెలియచేస్తున్నాడు. ఇదిగో త్వరగా వస్తున్నానన్నాడు. నేను నిన్న ఒక మాట కూడా చెప్పాను, ఏమన్నాను? ఇశ్రాయేలు నీ జనులు, చెప్పలేరా జ్ఞాపకం లేదా? నీ జనులు 12వ అధ్యాయం, రాజ్యముగా కూడిన కాలం. ఏ సంవత్సరం ఇశ్రాయేలుకు స్వాతంత్రం వచ్చింది? ఏ సంవత్సరం? 1948. అవి జరగటం చూసేప్పుడు ఆ 48 నుండి 50 సంవత్సరాలు ఈ తరం, తరం అంటే 50 చేరిస్తే అతి త్వరలోనే రావచ్చు. ఇక ప్రసంగాలు ఏమీ లేకుండా సంఘాన్ని ప్రభు తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఈవేళ ఇంకో మాట కూడా మీ దృష్టికి తెచ్చి ఆ తరువాత ముందుకు సాగుదాం. లేవీకాండం 23వ అధ్యాయం, మన అంశంలోనికి వెళ్ళక ముందు క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ అనగా ఆగమనము అన్నాను. సంఘము కొరకు ప్రభు వస్తున్నాడు. ఎప్పుడు? 23వ అధ్యాయం 23వ వచనం గమనించండి. బైబిల్ తీసి జాగ్రత్తగా గమనించండి. రాసుకునేవారు ప్రశాంతంగా నిదానంగా రాసుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. మరియు యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఇలాగు చెప్పుము, 7వ నెలలో మొదటి దినం మీకు విశ్రాంతి దినం, దినము అందులో జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినిన, జ్ఞాపకార్థ శృంగ ధ్వని, ఆహాహా, ఏమి రమ్యమైన మాట, జ్ఞాపకార్థ శృంగ ధ్వని. ఇదే కడబోర, కడబోరం రోగును. మధ్యాకాశములోనికి ప్రభు అయిన యేసు వస్తాడు, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. జ్ఞాపకార్థమైన శృంగధ్వని చేయబోతున్నాడు ప్రభు, మధ్యాకాశములోనికి రాబోతున్నాడు, సంఘమంతటినీ పిలువబోతున్నాడు. మీరు ఇక్కడ ఉన్నవారిని అడుగుతున్నాను, రక్షించబడ్డారా లేదా, మారు మనసుందా లేదా, యేసు రక్తములో కడగబడ్డారా? ఏ గుంపైనా పర్వాలేదు, ఏ మిషన్ అయినా పర్వాలేదు, ఎక్కడ ఉన్నవారైనా పర్వాలేదు, యేసు రక్తములో కడగబడిన వారు, పాప క్షమాపణ పొందిన వారు మాత్రమే మహిమ దేహములను ధరించి నిమిషములో రెప్ప పాటున కడమూరం రోగగానే ఎత్తబడుదురు. ఆహా, అందరూ దేవుని ప్రజలైన వారు అందులో ఉంటారు. ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. ప్రభు అయిన దేవుడు శృంగధ్వని చేయబోతున్నాడు. శృంగనాదం, మూగించు కడబూర మోషే,
దేవుని ప్రజలకు ఈ మాట చెప్పన్నాడు. దీన్నే జూబ్లీ అన్నారు. ద ఇయర్ ఆఫ్ జూబ్లీ, శృంగ ధ్వని ఎప్పుడు చేయాలి? ఇయర్ ఆఫ్ జూబ్లీ 50వ సంవత్సరం. ప్రతి 50 సంవత్సరాలకు ఇస్రాయేలీయులు కడబోరం మ్రోగిస్తారు. మ్రోగించగానే వారు పండుగ చేస్తారు. ఏమిటా పండుగ తెలుసా? పండుగ ఏమిటంటే బంధింపబడిన వారందరికీ విడుదల. పండుగ ఇళ్ళకపోండి, మనం బంధించబడి ఇక్కడ ఉన్నాం, మనం కూడా ఇళ్ళకి వెళ్ళిపోతాం. ఎక్కడ? నా తండ్రి ఇంట అనేక నివాసములు కనవు, లేని ఎడల నేను నీతో చెప్పుదును. నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను స్థలము సిద్ధపరచి నేనుండు చోటున మీరులో ఉండు లాగున. జూబ్లీ, కడబోర, శృంగనాదం చేయండి, నాదం 50 సంవత్సరాలకి. ఇప్పుడు ప్రశ్న, నాకు జవాబు చెప్పాలి. ఇస్రాయేలు రాజ్యముగా ఏర్పడింది ఏ సంవత్సరం? నిన్న చెప్పిందే మళ్ళా చెప్పండి మీరు. 1900. కనుక కడబోర శృంగనాదం 50 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. 40 సంవత్సరాల తర్వాత 50 కలపండి. ఎన్ని? ఏ సంవత్సరం వచ్చింది? సిద్ధంగా ఉండండి. ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన అన్యుడు, ప్రభువుని ఎరుగడు. ఓ పుస్తకం రాశాడు, యుగాంతం ఎప్పుడన్నాడు. అన్యుడు, దైవ గ్రంథాన్ని కూడా అందరూ తాను వాడుకున్నాళ్ళండి. వాడుకుని 1999లో ఈ లోకాంతం అని రాసుకుని వచ్చాడు. అన్యుడే ఇలాగూ చెబుతున్నాడు, గమనించారా? దేవుడు ఇంకా స్పష్టంగా చెబుతున్నాడు, కడబూర శృంగనాదం చేయబోతున్నాడు. ఇక ఆ బూర మ్రోగగానే, ఇలా చక్కని పాట సోదరి పాడింది, బూర ధ్వనులే మ్రోగిన వేళ ఆహా ఎప్పుడు మ్రోగుతోందా అని నేను కళ్ళారా హృదయపూర్వకంగా ఎదురు చూస్తూ ఉన్నాను. దేవుడు తన ప్రజల కొరకు కడబూర మ్రోగించబోతున్నాడు. మధ్యాకాశంలో ఏ క్షణంలోనో రక్షించబడిన వారు వెళ్ళిపోతారు. ఎవరస్తులారా, రక్షణ పొందారా? పెద్దలు రక్షణ పొందండి, చిన్నపిల్లలు మీరు రక్షించబడాలి. అమ్మా, అందరూ రక్షించబడాలి. తల్లిదండ్రి, మీ అమ్మ నాన్న వెళ్ళిపోతారు, చిన్నపిల్లలు ఏడుచుకుంటూ దిక్కు లేని వాళ్ళగా తిరుగుతారు. ఎవరు మీకు దిక్కు? అందువల్ల నీ బాల్యం అంది నీ సృష్టికర్తను స్మరణ చేసుకో. బాల్యంలోనే రక్షించబడు. ఎవరు నీకు ఆశ్రయం ఎవరు చెప్పండి? అమ్మ నాన్న ఉంటేనే నీకు దిక్కు లేదే, వారు లేకపోతే ఏం చేస్తాం? ఆ దినములలో గర్భిణీ స్త్రీలకును పాలిచ్చు వారికి శ్రమ. ఎందువల్ల? పరిశుద్ధాత్ముడు ఆ మాట చెప్పాడు. గర్భిణీ స్త్రీలకును ఎందువల్లంటే భయోత్పాతాలు వింటూ ఉంటారు, భయంకరమైన పనులు జరుగుతూ ఉంటాయి. సంఘం ఎత్తబడిన తర్వాత ఏ క్షణంలో ఏ భయంకరమైన విషయం జరుగుతుందోని గుండెలు అలసిపోతూ ఉంటాయి. అలాంటి గుండెలు అలసిపోయే దినాల్లో, మీకు ఒకవేళ తెలిసేమో, రాజమండ్రి వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారేమో, నేను ఒకసారి విన్నాను. ఓసారి ఒక రాత్రి వేళ రాజమండ్రిలో గోదావరి నది తెగిపోయింది కట్ట అన్నారట. నీరంతా రాజమండ్రి లోపలికి వస్తుందన్నారట. ఏదో పుకారు పుట్టించారు. నీరు వచ్చిన మాట వాస్తవం, ఆ నీరు ఎందుకు వచ్చిందో తెలియదు. గోదావరి కట్ట తెగి నీరు రాజమండ్రిలోకి వస్తుందని చెప్పేసరికి అంత భయపడిపోయి మధ్యరాత్రి వేళ లేచారు, పరిగెడుతున్నారు. ఎవరి దారి ఆడిదే. ఈ బజారు చూస్తే గుంపు గుంపుగా వెళుతున్నారు, నిండు చూలాలు, గర్భవతి వెళుతోంది పాపం, వెళుతూ వెళుతూ పడిపోయింది, కిసరగా తొక్కేశారు. అందుకే ప్రభువు చెప్పాడు, భయంకరమైన దినాలు కనుక మా సోదరులు మీరు రక్షించబడండి, మారు మనసు పొందండి. గర్భిణీ స్త్రీలకును పాలిచ్చు వారికి, ఎందుకు పాలిచ్చేవారికి? చిన్న పిల్లలు కన్నారు, చక్కగా పోషించుకుంటున్నారు. వాళ్ళు ముక్కు చూసి, మూతి చూసి, వంకర ఉన్న కోతి మూతి లాగున్నామా బంగారమే అని ఎంత మురుసుకుంటున్నావు. ప్రభు అంటాడు, రేపు వచ్చిన తర్వాత నేను నీకు ఇచ్చిన నా బిడ్డ నాకు ఇచ్చేసే అంటాడు. మహిమ దేహంతో నీ పసిగుడ్డు వెళ్ళిపోతుంది. ఏమైపోయింది నా పిల్ల, నా పిల్లాడు ఏమైపోయాడని ఏడుస్తావు. పాలిచ్చు వారికి మీకు శ్రమ. వెళ్ళిపోగానే దుఃఖంతో ఏడుస్తావు, ప్రభు వచ్చాడు తీసుకుని వెళ్ళిపోయాడని నీకు తెలియదు. అలాంటి భయంకరమైన వేదనకరమైన దినాలు ముందున్నాయి. మీరేదో జ్యోతిష్యాలు చూసి, చిలక జ్యోతిష్యాలు, ఈ ప్లాట్ఫారం జ్యోతిష్యాలు, ఏదేదో రాశట ఫలవట ఇవి చూసి మోసపోకండి. సాతానుడు మనిషిని ఆ విధంగా పాడు చేస్తున్నాడు. రేఖలు చూడి వీటిని చూడకండి, ఇవి కాదు. నేను చెప్పే వాక్యం వినండి, దైవ గ్రంథం ఘోషించే ఘోష వినండి. మనిషికి నెమ్మది లేదని తెలుసుకోండి. రాబోయేవి దుర్దినములు. ప్రసంగి చెప్పాడు కదా, దుర్దినములు రాకముందే అంటే 7 ఏళ్ల శ్రమకాలం.
ఆ ఏడేళ్ల శ్రమ రాబోతుంది, లోకం మీదకి భయంకరమైన విపత్తు రాబోతుంది. ప్రభు బురధ్వని మోషేతో చెబుతున్నాడు, మోషే శృంగనాదం చేయి. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అయ్యా? 50 సంవత్సరాలకు ఒకసారి. ఏం చేయాలి? బంధీలు విముక్తి. నీ ఇంటిలో ఇక బానిస ఉండకూడదు. అప్పులన్నీ తీర్చుకోండి, చక్కగా పంటలు పండించుకోండి, ఆనందించండి, దేవుని సన్నిధిలో కనబడండి. బంధీలకు చెరలో నుండి విడుదల. మనం అంతా మూలుగుతున్నాం, ఎప్పుడు ప్రభువు దగ్గరకు వెళ్ళాలని. ఆ కడబోరం రోగగానే దేవుని ప్రజలు దేవుని ముఖదర్శనం చేస్తారు. ఇంతకాలం ప్రకటిస్తున్న ప్రభువుని, మనం వింటున్న ప్రభువుని కళ్ళారా మధ్యాకాశంలో కలుసుకుంటాం. ఈ భాగ్యం, ఈ ధన్యత లేనివారు ఈ రాత్రైనా ప్రభువుని చేరుకోండి, రక్షించబడండి. ఆ కడబోరం రోగి మధ్యాకాశంలోనికి వెళ్ళిపోగానే సంఘం ఎత్తబడగానే మరలా అడుగుతున్నాను ప్రశ్న, ఏ సంఘం? మా సంఘం అని చెప్పకండి, రక్షించబడిన విశ్వాసులందరూ ఒకే సంఘం. యేసు రక్తములో కడగబడిన వారంతా ఒకే సంఘం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వీరందరినీ ప్రభు తీసుకుని వెళ్ళిపోతాడు మహిమ దేహములతో. ఆ తరువాత రక్షణ లేని వారు విడిచిపెట్టబడతారు. ఎంత భయంకరం వారి స్థితి! ఈ రాత్రి క్లుప్తంగా చెబుతాను, ఎక్కువగా చెప్పడానికి సమయం చాలదు. అలాగూ సంఘం ఎత్తబడగానే క్రీస్తు విరోధి బయలుదేరి వస్తాడు. అంత్యక్రీస్తు అనకండి. నా బోధక సోదరులు కొందరు ఉంటారేమో, మీరు బోధించేటప్పుడు అంత్యక్రీస్తు అనకండి. ఎందువల్ల అంటే, యేసు అంత్యక్రీస్తు అంటే ఏమర్థం వస్తుందంటే, యేసు క్రీస్తేమో ప్రథమ క్రీస్తు అని, రాబోయేవాడేమో అంత్యక్రీస్తు అని, ఇద్దరూ క్రీస్తులేనే అలాంటి అనుమానం కలుగుతోంది. కనుక అంత్యక్రీస్తు అనకండి, క్రీస్తు విరోధి అనండి. రాబోయేవాడెవరు? క్రీస్తు విరోధి, ప్రపంచ విజేత. లోక ప్రపంచాలను వాడు మోసం చేస్తాడు. ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకు సాగుతాను. ఇప్పుడు క్రీస్తు విరోధి వచ్చి నేను ప్రపంచాన్ని పరిపాలన చేస్తానంటే, మన దేశం బాగులేదు కనుక, పేద దేశం కనుక సరేనయ్యా అంటుంది. పేద దేశాలన్నీ సరే అంటాయి. అమెరికా దేశానికి వెళ్ళి నేను మిమ్మల్ని పరిపాలిస్తానన్నాడు అనుకోండి, క్లింటన్ ఏమంటాడు మీరు చెప్పండి? గెట్అవుట్, గోడౌన్, ఏదో ఒక గోడౌన్ ఏదో చెబుతాడు, రకరకాలుగా అంటాడు. ఎందువల్ల? ఆల్మైటీ డాలర్ వాళ్ళ సొమ్ముకు పెట్టిన పేరు చూసారా? ఆల్మైటీ, దైవశక్తి కలిగిన డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. బ్రిటన్ పైకి బాగా డాంబికంగా కనబడుతుంది కానీ అప్పుల్లో ఉంది. అలాగే రష్యా పతనం అయిపోయింది కానీ పైకి మాత్రం నడువిరిగిపోయిన తాసుమాం పరిగెత్తినట్టు ఎత్తింది. రా అనంటే నేను రాలేనంటది. అలా ఉంది రష్యా. చైనా సిద్ధం అంటుంది కానీ బలం ఇంకా ఉంది చైనాలో, సత్తు పూర్తిగా అడగలేదు. కనుక ఇలాంటి మహాదేశాలన్నీ క్రీస్తు విరోధి. ఇప్పుడు వస్తే నీ యొక్క పరిపాలనకు లోబడతామంటాయా? అనో. మరి ఇవన్నీ లోబడాలంటే ఏమిటి మార్గం? ఒకటే మార్గం, ఆ దేశాలు పూర్తిగా పతనం అయిపోతాయి. అతి త్వరలో అమెరికా పతనం అయిపోతుంది, రష్యా పతనం అవుతుంది, చైనా పతనం అవుతుంది, సంపన్న దేశాలన్నీ కురింగిపోయి కూలిపోయే అవకాశం ఉంది. నిమిషం చాలు, రెప్పపాటు చాలు. ఎలా అవుతాయి? అది ఎలాగైనా అవుతాయి, పడిపోతాయి. దేశ ఆర్థికంగా చితికిపోయి పడిపోతాయి. ఒక్క మాట చెబుతాను ఊరికే, మీరు గుర్తు చేసుకోండి, అది వారికి సంభవించకూడదు కానీ పతనం అయ్యే మార్గం ఉంది. వారు తయారు చేసిన ఆటం బాంబులు వారి దేశంలో పేలాయి అనుకోండి, ఏమవుతాయి? పూర్తిగా సమూల నాశనం. అలాగూ దేశాలన్నీ కూలిపోయి పతనమైపోయిన తరువాత క్రీస్తు విరోధి నెమ్మదిగా ప్రవేశిస్తాడు. చదవండి, దానియేలు చెబుతున్నాడు, 90 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడు, దేవుడు తన ప్రత్యక్షతను తన దాసునికి కనపరిచాడు కనుక రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరితుడై వృద్ధులను నేను కోరుతున్నాను, మీరంతా మోకరించి ప్రార్థన చేయండి. అమ్మా, సోదరులారా, తండ్రులాంటి వారు, మీ ప్రార్థనలు ఎంతో సంఘాలకు ఆశీర్వాదం. వృద్ధుడైన వాడు దానియేలు దేవుని దివ్యమైన దర్శనాలు పొందుతున్నాడు. చదవండి ఏం చెప్పాడు, 12వ అధ్యాయం ప్రారంభ వచనం. ఆ కాలంలో, ఏ కాలం? ఏ కాలం? నేను నిన్నటి నుండి ఈ మాట మీదకి మన అంశాన్ని తీసుకొని రాలేదు. ఏ కాలం? ఏ కాలం అంటే క్రీస్తు విరోధి వచ్చే కాలం. వస్తాడు, లోకమంతటిని పరిపాలన చేస్తాడు. అప్పటికి లోకంలో ఉన్న
ప్రపంచ దేశాలలో ఆర్థిక స్థితి దిగజారిపోతుంది, దెబ్బతినిపోతాయి, రాను రాను క్షీణించిపోతాయి. అమెరికా దేశం గురించి కూడా నేను విన్నాను, వారు తీర్చలేనన్ని అప్పులు వారికి ఉన్నాయి ఆర్థికంగా, పైకి డాంబికంగా కనిపిస్తున్నారు. అలాగన్ని దేశాలు పూర్తిగా ప్రపంచ దేశాలు దెబ్బతిన్న తర్వాత ఇదిగో బయలుదేరబోతున్నాడు. ఎవరు చదవండి 12:1. ఆ కాలమందు ఏ కాలమందు సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి వస్తాడు. ఎలా వస్తాడు? ఇది ఎలా ఉంచండి, ప్రకటన గ్రంథం 6:1 నుండి దయచేసి చదవండి జాగ్రత్తగా. దైవ గ్రంథం ఉన్నవారు మీరు పరిశీలన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రకటన గ్రంథం 1:6 6 ప్రారంభ వచనం నుండి. ఆ కాలం ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో. విన్నారా, ఒక మాట గమనించండి, ఏమండి అయ్యగారు ఇన్ని చెబుతున్నాడు, ఎవడు చూసి వచ్చాడు అంటారేమో. నేను చూడగా చూచి రాసిన విషయాలు ఇవన్నీ కళ్ళార దేవుడు చూపిస్తుండగా చూచి రాశాడు. ఇందులో మోసం రవంతైనా లేదు. నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని చెప్పుట వింటిని, ఉరుము వంటి సురంతో చెప్పుట వింటిని. తర్వాత నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. తెల్లని గుర్రం పరిశుద్ధతకు సూచన. అలాగూ క్రీస్తు విరోధి వచ్చేప్పుడు పరిశుద్ధుడుగా కనబడతాడు, తెల్లని వాడుగా కనబడతాడు, మంచివాడుగా కనబడతాడు. తెల్లని గుర్రం మీద, గుర్రం అంటే మామూలు గుర్రం అని కాదు, శక్తి బలం యుద్ధం, అలాంటి పరిస్థితుల్లో వస్తాడు క్రీస్తు విరోధి తెల్లని గుర్రం. ఇంకా ఎలా వస్తాడు, అతని పరిస్థితి ఏమిటి, పరిశుద్ధాత్మ ఏమని చెబుతున్నాడు? దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి. విల్లు పట్టుకున్నాడు కానీ బాణం లేదు, అంటే యుద్ధం చేయడిక. మాటలతో ప్రపంచాన్ని జయిస్తాడు, మాటలతోనే. విల్లు పట్టుకొని కూర్చుండి ఉండేది, బాణం లేదు అంటే ప్రశాంతంగా మాటలతో లోకాన్ని వశపరుచుకుంటాడు. చాలామంది ఇలా చేస్తారు, మీరు గమనించారా? మాయ మాటలకు మోసపోబాకండి. మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు నా చిన్నతనంలో. మా అక్కగారు కొంచెం అమాయకంగా ఉంటారు, ఆమె మంచి చదువు చదివారు కానీ కాస్త అమాయకం. ఈ ఇంటికి వచ్చిన ఆయన పోని ఎప్పుడొచ్చాడు, ఎక్కడున్నాడు, ఏమన్నా తెలుసుకోవాలా? అదేం తెలుసుకోకుండా, తమ్ముడు ఎప్పుడొచ్చావురా ఉంది. ఆహాహా, అక్క అన్నయ్య అంది కదా అని, అక్క ఇప్పుడే వస్తున్నానన్నాడు. ఇప్పుడేం చేస్తున్నావురా అంది. నేను బియ్యం వ్యాపారం చేస్తున్నాను అక్క, లారీల మీద వ్యాపారం చేస్తున్నాను. నా బియ్యం లారీ వేళ ఉయ్యూరు వస్తుందన్నాడు మా ఊరే. ఏమనుకుంది, మా తమ్ముడు ఎంత గొప్పోడైపోయాడు, బియ్యం లారీయా, ఉయ్యూరు వస్తుందా, నిజమా, ఏమిరా తమ్ముడు ఎంత గొప్పోడు అయిపోయావని ఆశ్చర్యపోయింది. ఓహోహో, ఈమె అర్థం చేసుకోలేదు నా మోసం అనుకుని. అక్క అప్పుడు నాకంతగా జ్ఞాపకం లేదు కానీ నేను అనుకుంటున్నాను బియ్యం బస్తా కనీసం 500 ఉంటుంది. చాలా కాలం క్రితం జరిగింది, బియ్యం బస్తా 500 ఉందక్క, నీవెవరితో చెప్పబాకు, నీకు 100 రూపాయలు తగ్గించిస్తాను. ఎవరితో చెప్పబాకే అన్నాడు. ఒరే తమ్ముడు రా నాయన, ఒక 3 బస్తాలు పడే బంది అని. ఎంత ఇచ్చింది? 1200 చేతిలో పెట్టేసింది. మమ్మల్ని అయినా నమ్మరు మీరట, ఎప్పుడైనా నమ్మారా మీ పాస్టర్ గారిని? ఎప్పుడు నమ్మరు, డబ్బులు వచ్చేసరికి మరీ మూట కడతాం కానీ నమ్మరు. 1200 చేతులు పెట్టి మంచి ఆహారం తెచ్చింది, ఎందుకంటే అతనితో కలిసి ఆ రోజు నేనే భోజనం చేశాను. ఎవరితో చెప్పొద్దన్నాడు కనుక ఈమె నోట్లో మాట దాగదు. ఈమెను ఆల్ ఇండియా రేడియో అంటాం, అంటే నోట్లో మాట పడిందంటే వెళ్ళిపోవాల్సిందే. మా బజార్లోనే ఒక మాస్టర్ గారు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళింది. ఏమండి మాస్టర్ గారు, మా తమ్ముడు బియ్యం వ్యాపారం చేస్తున్నాడు, లారీ ఉయ్యూరు వస్తుంది, 500 రూపాయలు ఖరీదు చేసే బస్తా నీకు 100 రూపాయలు తగ్గించిస్తున్నాడు, ఏమైనా కావాలా? నేను 3 బస్తాలు తీసుకుంటున్నానన్నా అంది. ఆయన ఇంకా అమాయకుడు పాపం. డాక్టర్ గారు, డబ్బులుంటే ఎక్కువ తీసుకునేవాడిని, 1-2 బస్తాలు ఇప్పించమన్నాడు. ఎంత? 8. ఇందాక ఎంత? 12. ఇవి 1-8. 2010 వచ్చేసినాయి. ఆహా, మేము తిప్పలబడి ఊళ్ళంట తిరిగితే ఎవరు మా ముఖం చూసేది మీరు చెప్పండి అమ్మా, కనీసం దయ చూపించండి అమ్మా మీ పాస్టర్ గారుల మీద. వాడు చూడండి మాటలు చెప్పి తినేశాడు, చూసారా? ఈ 12 తీసుకున్నాడు, పుష్టిగా తిన్నాడు, జేబులో వేసుకున్నాడు. అక్క ఎక్కడ వేయించమంటావు బస్తాలన్నాడు. నాయన మధ్యగదిలో వేయించ అంది. సరే లారీ ఎంతవరకు గడిచిందో చూస్తానన్నాడు. 20 సంవత్సరాలు అయింది ఇంతవరకు రాలేదాడు. మరి అన్న ఎట్టాటోడో, ఈ అక్క ఎట్టాడుగో,
మీరు అర్థం చేసుకోండి అమ్మా, నవ్వుతున్నారు కానీ ఊరికే గోత్ర పడబోకండి అమ్మా. పెళ్ళిళ్ళప్పుడు అట్టేటప్పుడు ఇట్టేటప్పుడు శుభ్రంగా గోత్ర పడిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరును ఏ విధమైన మోసానికి వడికట్టబోకండి సోదరులారా, అది ఆశీర్వాదకరం కాదు. ఇప్పుడు రాబోయేవాడు మోసగాడు, అందరినీ ముంచుతాడు. మేము మా అన్నగారు అయితే ఇద్దరినే ముంచాడు, లోకమంతటినీ మాటల చేత ముంచేస్తాడు. మోసం దేశ దేశాలు సర్వస్వం, ఇస్రాయేలు ప్రజానీకం కూడా మోసపోయే దుర్దినాలు రాబోతా ఉన్నాయి. ప్రపంచమంతటినీ పరిపాలన చేస్తానంటాడు. తాను చెప్పే డాంబికమైన మాటలతో లోకం మోసపోతుంది, ప్రజానీకాన్ని వంచన చేస్తాడు. అలాంటి వాడు క్రీస్తు విరోధి రాబోతున్నాడు. అతడి కాలాన్ని గురించి వృద్ధుడైన దానియేలునకు దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. చదవండి 12వ అధ్యాయం, ఇక వెనక్కి రండి, మొదటి వచనం చదువుదాం. ఆ కాలం, ఏ కాలం? క్రీస్తు విరోధి బయలుపడి తన కార్యాన్ని తాను జరిగించే కాలం అది. భయంకరమైన కాలంలో క్రీస్తు విరోధి వస్తాడు. ఇప్పుడు మీకు ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి, ఏ దేశం నుండి వస్తాడు? పండితులలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఏమన్నా దైవ గ్రంథం ఏం చెబుతుందో మీ దృష్టికి తీసుకుని వస్తాను. దయచేసి గమనించండి, ఈ క్రీస్తు విరోధిని గురించి ఏ దేశం నుండి వస్తాడో వివరణ ఇవ్వకముందు మీకు చిన్న విషయం చెప్పాలి. ప్రభు అయిన యేసు కూడా క్రీస్తు విరోధి వస్తాడని సెలవిచ్చాడు. 3 సార్లు ప్రభు హెచ్చరించిన విషయం మీ దృష్టికి తీసుకుని వస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం దయచేసి గమనించండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం, వినండి, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. మీరు నన్ను అంగీకరించారు, మీరు నన్ను నమ్మరు. నమ్మలేదా? ఇంతవరకు అంగీకరించలేదా? దేవుని అంగీకరించి రక్షణ పొందని వారు ఉన్నారా? మీరు రక్షించబడండి. ఆఖరి ఘడియల్లో ఉన్నాం, ఆఖరి దినములలో ఉన్నాం, సంఘం ఎత్తబడే దినాల్లో ఉన్నాం. అందువల్ల రక్షించబడండి. ఇంకా లోక సంబంధంగా ఏ విధమైన అపవిత్రతలో జీవించకండి. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. చదవండి, మీరు నన్ను అంగీకరింపలేదు. మరి ఒకడు, వినండి ఆ మాట గమనించండి, మరి ఒకడు అంటే ఎవడు? నేను చెప్పేదాన్ని బట్టి మీరే జవాబు చెప్పాలి. మరి ఒకడు క్రీస్తు విరోధి, మరి ఒకడు తన నామమున వస్తాడట. నేనే క్రీస్తునని చెప్పుకుంటూ వస్తాడు. వచ్చిన ఎడలా వాని అంగీకరి, మీరు వాని నమ్ముతారు, యూదులు నమ్ముతారు క్రీస్తు విరోధిని. ఆ విషయం దానియేలు అంగీకరించాడు 12వ అధ్యాయంలో. చూసారా దైవ గ్రంథం ఎంత చక్కగా, ఒక మాటకు మరొక మాటకు, ఒక అధ్యాయానికి ఒక అధ్యాయానికి, మొదటి గ్రంథానికి చివరి గ్రంథానికి ఎంత చక్కని సౌమ్యత సంబంధం, చక్కని లింక్ ఏ విధంగా ఉందో మీరు గమనించండి. ఇక్కడ ఒకటి చెబితే అక్కడ ఒకటి చెప్పదు. అంత చక్కగా మంచి అల్లిక లాగా కనిపిస్తూ ఉంది ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు. మరి ఒకడు క్రీస్తు విరోధిని మీరు అంగీకరిస్తారు. రక్షించబడకపోతే మీ గతి కూడా అంతే, దుర్గతి. చాలా భయంకరమైన రోజులవి, గమనించారా? మరి ఒకడు. ఆ తర్వాత 9వ అధ్యాయానికి రండి దయచేసి, 9:4 యోహాను సువార్తలోనే 3 సార్లు ప్రభువు చెప్పాడు క్రీస్తు విరోధిని గురించి. 9:4 వినండి జాగ్రత్తగా, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. పగలండి ఇదంతా, అర్థమైందా? ఆయనను పంపిన వాని క్రియలు మనం చేస్తున్నాం, కూటాలు పెడుతున్నాం, రక్షణ బోధిస్తున్నాం, మారు మనసు పొందమన్నాం పగలున్నంత వరకు. తర్వాత ఏం చెప్పాడు? రాత్రి వచ్చుతున్నది. రాత్రి ఎవరు? ఆయన పేరేమిటి? క్రీస్తు విరోధి వస్తున్నాడు, వస్తాడు. సంఘం ఎత్తబడుతుంది, క్రీస్తు విరోధి వస్తున్నాడు. ఏం జరుగుతుంది? అప్పుడు ఎవడనో పని చేయాలి. ఎవడో పని చేయడు, సువార్త పని లేదు, మారు మనసు పని లేదు, సంఘం ఎరిగిపోయింది. మారు మనసు పొందమని నీకు చెప్పేవారు లేరు, ఎవడనో పని చేయడు, కూటాలు లేవు, దేవుని వాక్యం వినబడదు, రక్షించబడమని చెప్పేవారు ఉండరు. రాత్రి వచ్చుచున్నది, పగలైపోబోతుంది సోదరులారు. ఒకవేళ మరోసారి సభ జరగక ముందే లోకం అంతమైపోతే ఏమైపోతుంది మీ గతి ఆలోచన చేయండి. ఎంత చక్కని సువర్తమానం వినే దినం దేవుడు మీకు అనుగ్రహించాడు. ఆహా, ఈ శుభ సందేశాన్ని, ఈ శుభ సమయాన్ని మీరు కోల్పోవద్దు. హృదయాన్ని ప్రభువుకు తెరచి మారు మనసు పొందండి. ప్రభువే చెబుతున్నాడు రాత్రి వచ్చుచున్నది, క్రీస్తు విరోధి కాలం. అప్పుడు ఎవ్వడునో ఇంకా మారు మనసు పొందే వాళ్ళు ఉండరు, రక్షణ లేదు, మారు మనసు పొందమని చెప్పరు, సభలు లేవు, అయిపోయింది. దేవుడు తన కార్యక్రమాన్ని